హాయ్ గేస్ అండ్ వెల్కమ్ నువ్వు నెక్స్ట్ ఈ రోజు మనం వీడియోలో డిజినీ ప్లస్ హాస్టల్ లో స్ట్రీమ్ అవుతున్న సైరన్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అండ్ ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అలా ఎందుకు అన్నాను అనేది ఈ వీడియో లాస్ట్ లో అయితే డిస్కస్ చేద్దాం అండ్ అందుకన్నా ముందు ఒకసారి ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బేసిక్ హీరో వచ్చేసి ఆంబులెన్స్ డ్రైవర్ అనమాట అండ్ తను ఒక మర్డర్ కేసు లో జైల్లోకి అయితే వెళ్తాడు ఇంతకీ ఆ మర్డర్ తానే చేశాడా లేదంటే ఎవరైనా చేశారా అన్న విషయాలన్నీ మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకోవాలి అండ్ ఈ మూవీ స్టోరీ అయితే పరమ రొటీన్ టెంప్లెట్ లోనే నడుస్తుంది అంటే ఇలాంటి మనం చాలా డెకెన్స్ నుంచి వస్తున్నాం అనమాట అంటే ఇలాంటి రివెంజ్ ప్లాట్లు అన్ని నిజానికి ఏదైనా మూవీ మనీ సాటిస్ఫై చేయడానికి అది పెద్ద ఓ కొత్తగా అయితే ఉండక్కర్లేదు జస్ట్ మనకి తెలిసిన స్టోరీ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్తూ చాలు ఆ కేటగిరీలో నేను సాటిస్ఫై చేసింది అంటే పార్షల్లీ ఎస్ అంట ఈ మూవీ స్టార్టింగ్ నుంచి మనకి తెలిసిన స్టోరీ అయినా కొంచెం ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేసినట్టు అయితే అనిపిస్తుంది మూవీ ప్రొసీడింగ్స్ లో అక్కడక్కడ కొంచెం స్లో అవుతా ఉన్నా మెయిన్లీ మన ఎంగేజ్ చేస్తానే ఉంటది ఇదంతా కేవలం ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మెయిన్ ప్రాబ్లం అయితే మొదలవుతున్నమాట అప్పటి నుంచి స్టోరీ అంత బాగా ప్రిడిక్టబుల్ గా అయితే మారిపోద్ది అండ్ ప్రొసీడింగ్స్ కూడా పెద్ద అంత ఇంట్రెస్టింగ్ ఉండవు అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా అంత ఎంగేజ్ అయితే చేయలేదు అండ్ అలాగే ఇందులో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా ఉంది కాకపోతే నాకు పెద్ద అనిపించలేదు అయినా దాని గురించి అంత పెద్ద ఎక్కువ సీన్స్ కూడా లేవు అండ్ ఉన్నా కూడా ఇది చాలా ఫోర్స్డ్ గా అయితే అనిపించాయి అండ్ ఇప్పుడు ఈ మూవీ క్యాష్ అండ్ క్రూషన్ వచ్చేస్తే జయం రవి గారి విషయానికి వస్తే ఆయన సెటిల్ యాక్టింగ్ చేశారని చెప్పాలి ఇందులో కీర్తి సురేష్ గారు పోలీస్ రోల్ అయితే అసలు ఇంప్రెస్ చేయలేపారని చెప్పాలి అండ్ అనుభవన్ పరమేశ్ గారి రోల్ అయితే ఈ మూవీలో చాలా లిమిటెడ్ గా అయితే ఉంది అండ్ ఉన్న సీన్స్ లో కూడా కొంచెం డీసెంట్ గా చేశారని చెప్పాలి అండ్ రిమైనింగ్ యాక్టర్స్ డి దర్ బెస్ట్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే పర్లేదు అని చెప్పాలి మ్యూజిక్ అయితే కొన్ని సాంగ్స్ పర్లేదు అంతే అండ్ బీజం అయితే అంతే అనిపించలేదు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే గానే ఉన్నాయి మీరు పెద్ద లాజిక్ ఏమి ఎత్తకుండా జస్ట్ మామూలుగా సినిమా చూడడానికి అయితే మాత్రం ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు మిమ్మల్ని కొంచెం సాటిస్ఫై అయితే చేయొచ్చు అనమాట కానీ మాక్సిమం అయితే డిసప్పాయింట్ చేయదు సో దట్స్ ద రివ్యూ గెస్ ఈ రివ్యూ కంటే మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరియు మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా మూవీ ఎక్స్ప్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్